నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జపాన్ మూన్ మిషన్ అద్భుతం, తిరిగి ప్రాణం పోసుకున్న అంతరిక్ష నౌక. 19,000 కోట్ల డీల్కు కేంద్రం ఆమోదం. పాత క్షిపణి వ్యవస్థల స్థానంలో బ్రహ్మోస్. కుప్పంకి ఏమి చేయనోడు, రాష్ట్రానికి ఏం చేస్తాడు. చంద్రబాబుపై జగన్ ఫైర్. టిటిడి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు. రమణ దీక్షితులపై టిటిడి వేటు. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు. స్పందనకు వెల్లువెత్తిన వినతులు. బాధితుల సమస్యలకు పరిష్కార వేదిక. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ పర్యటించారు. ఇందులో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను విడుదల చేశారు. కుప్పం పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ కి తిరుపతి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అపూర్వ స్వాగతం పలికారు. హెలికాప్టర్లో కుప్పంకి చేరుకున్న జగన్ ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి కుప్పం బ్రాంచ్ కెనాల్ కు హంద్రీనీవా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కుప్పంకి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ నియోజకవర్గానికి కనీసం సాగునీరు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కుప్పానికే ప్రయోజనం లేని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందని ఎద్దేవా చేశారు. అంచనాలను 560 కోట్ల రూపాయలకు పెంచి తనకు కావలసిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమైన పనులను వదిలేశారన్న ఆయన చంద్రబాబు జేబులోకి నిధులు పారేలా చేసుకున్నారని ఆరోపించారు. తన సొంత నియోజకవర్గ ప్రజలను కూడా చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజలకు జోహార్లని తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పంకు నీరు ఇచ్చామన్న సీఎం జగన్ మున్సిపాలిటీ రెవెన్యూ డివిజన్ చేశామని గుర్తు చేశారు. అంతేకాకుండా చిత్తూరు డైరీని కూడా తెరిపించామని తెలిపారు. పులివెందులలో ఉన్న, కుప్పంలో ఉన్న, అమరావతిలో ఉన్న పేదలకు మాత్రం తాము అండగానే ఉన్నామని వెల్లడించారు. మీ చెక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ రోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈ రోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్ళందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం, 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తిరుమల అన్నమయ్య భవన్ లో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగులపై వరాల వాన కురిపించారు. తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని ఇన్కమ్ ట్యాక్స్ గెస్ట్ హౌస్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 7.5 కోట్లతో నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం.
బాలబాలికలలో ధార్మిక నైతిక విలువలు పెంచడంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో 98 లక్షల కాపీలు ముద్రించేందుకు 3,72,00,000 మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. స్విమ్స్కు అనుబంధంగా ఉన్న పద్మావతి జనరల్ ఆసుపత్రిలో 1 మార్చి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, మానసిక వ్యాధులు, పీడియాట్రిక్స్ వంటి ప్రత్యేక విభాగాలతో పాటు జ్వరాలు, వాంతులు, విరేచనాలు లాంటి సాధారణ వ్యాధులకు కూడా ఇకపై ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న రోగులకు నగదురహిత వైద్య సేవలను అందించేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీలోని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సొసైటీల్లోని సిబ్బందికి, వర్క్ కాంట్రాక్ట్ పరిధిలోని ఎఫ్ఎంఎస్ పారిశుద్ధ్య సిబ్బందికి, తిరుమలలోని ఉద్యోగాల క్యాంటీన్లో రాయితీపై అల్పాహారం, భోజనం సదుపాయం కల్పించేందుకు ఆమోదం. ఘనంగా శ్రీ కోదండరామస్వామి వారి పేట ఉత్సవాన్ని నిర్వహించింది టీటీడీ. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి మరుసటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు బయలుదేరింది. ఉదయం 9:30 తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10:00 11:30 వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో స్వామి అమ్మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం ఊంజల సేవ చేపట్టారు. ఆ తర్వాత గ్రామోత్సవం నిర్వహించి ఆలయానికి చేరుకున్నారు. ఉదయం సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీఆర్, చిన్నజీఆర్ స్వాములు, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్ పాల్గొన్నారు. టీటీడీ అధికారులు, పాలక మండలి, జీఎంగార్లు, అర్చకులతో పాటు అహోబిల మఠంపై నిందారోపణలు చేసిన తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగించాలని ధర్మకర్తల మండలి సభ్యులు తీర్మానం చేశారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ అధికారులు, పాలక మండలి, జీఎంగార్లు, అర్చకులతో పాటు అహోబిల మఠంపై నిందారోపణలు చేశారు. దీనిపై అధికారులు, ఉద్యోగులు, జీఎంగార్లు, పాలక మండలి సభ్యులకు ఫిర్యాదు చేయడంతో టీటీడీ బోర్డు సీరియస్గా పరిగణించింది. దీంతో సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 6 రోజుల క్రితం టీటీడీలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన, టీటీడీ అధికారుల పైన, పాలక మండలి పైన, ముఖ్యమంత్రి గారి మీద, ఎంతో పురాతనమైనటువంటి అహోబిల మఠం మీద, రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన కారణంగా బోర్డు అంతా కూడా ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించటానికి లేదు, సంస్థ గౌరవాన్ని, ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ 31వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ 31వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్విమ్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్థానిక మహతి ఆడిటోరియంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ విచ్చేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీటీడీ కళ్యాణకట్టలో కేఓడీ విధానాన్ని రద్దు చేసి దశాబ్దాలుగా పనిచేస్తున్న పీస్ రేట్ బార్బర్స్ వేతనాలను పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. తిరుపతి కేటీ రోడ్లోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కళ్యాణకట్ట పీస్ రేట్ బార్బర్స్ మహాధర్నా చేపట్టారు. వందలాది మంది క్షురకులు మహాధర్నాలో పాల్గొన్నారు. చట్టానికి విరుద్ధంగా ఉన్న కెప్టాన్ డ్యూటీ విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అకారణంగా విధుల నుంచి తొలగించిన క్షురకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఏమని న్యాయానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. ఆనాడు నుంచి మా పైన అనేక ఆరోపణలు, నిందారోపణలు, ఏది కూడా నిర్ధారణ కారినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఇదే విధంగా మా అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శి మమ్మల్ని తొలగించడము, లేనిపోయిన ఆరోపణలతో ఆరోపణలు నిర్ధారణ కాలేదు అని చెప్పి ఎన్క్వైరీ ఆఫీసర్ ఇచ్చినప్పటికీ మాకు విధులు కల్పించలేదు. చివరికి మళ్ళా మేము కోర్టుకు వెళ్తే కోర్టు స్టేటస్ ఇవ్వడం జరిగింది, ఇంటీరియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయినా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పీల్కి వెళ్ళింది. కనీసం ఆ అప్పీల్ కాపీలో కూడా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నన్ను ఎందుకు తొలగించారు? ఈ యొక్క పరిపాలనలో ఒక వివక్షత అనేది ఉంది, ఆ వివక్షతను పక్కకు పెట్టాలని. అదేవిధంగా కేవోడి, ఇది భారత కార్మిక చట్టాలు ఎక్కడ లేని పదం. కేవోడి అంటే కెప్టాన్ డ్యూటీ, అంటే వాళ్ళకి ఇష్టమైతే పక్కకు పెట్టడం. దానికి ఒక పారదర్శిత కానీ, దానికి ఒక సిద్ధాంతం కానీ, రూల్ కానీ, సెక్షన్ కానీ ఏమీ లేవు. ఇది చాలా నిరంకుశమైనటువంటి పద్ధతి. ఇది ఈ కేవీడీని కూడా శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పేసి ఈ కోరికలపైన ఈరోజు క్షణక కార్మికులందరూ కూడా వాళ్ళ యూనియన్ తరపున ఇక్కడ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి మద్దతుగా సీఐటీగా మేము కూడా మా సీఐటీ తరపున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ. తిరుపతిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ యువజన నాయకులు పసుపులేటి సురేష్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమన అభినయరెడ్డి గారి పైన నిరాధారమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా వాటిని ఖండిస్తున్నాం. ఆ జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడినటువంటి మాట నగర ప్రజలు అప్డేట్ అయ్యారు. అభినయరెడ్డి గారికి మాత్రమే కాదు అప్డేట్ అయ్యింది, నగర ప్రజలు అప్డేట్ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అని మాట్లాడడం జరిగింది. ఒక జనసేన పార్టీ నాయకుడిగా ఉండుకొని సిగ్గు లేకుండా జనసేన పార్టీ నాయకులము, జనసేన సైనికులము అని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పుకోవాల్సింది సైనికులని కాదు, తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలు అని చెప్పుకోవాలి. అలాంటి మీరు, ఏమాత్రం కూడా నైతికత లేనటువంటి మీరు ఈరోజు వచ్చి పిచ్చి ప్రేరాపణలు చేస్తూ పనికి మాలినటువంటి, ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన స్పందన అర్జీదారుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని డిఆర్ఓ పెంచల కిషోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్పందన గ్రీవెన్స్ లో డిఆర్ఓ పెంచల కిషోర్తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండరామిరెడ్డి, చంద్రశేఖర్, దేవేంద్రరెడ్డి, మురళి కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అలాగే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల ద్వారా పనిచేస్తున్న వర్కర్లు కనీస వేతనాలు ఇవ్వాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కాబట్టి తక్షణమే వీళ్ళకి రావాల్సినటువంటి, వీళ్ళకి పంచాల్సినటువంటి జీతాన్ని 512 రూపాయలు ఒక రోజు వేతనం ఇవ్వాలని చెప్పని ఈరోజు సిఐటి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఐడి కార్డ్స్ ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా వాళ్ళకందరూ కూడా జాతీయ సెలవులను ప్రకటించాలని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకుంటామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బాడిగిళ్లలో ఉండి పిల్లలను చదివించుకోలేక, బాడుగులు కట్టుకోలేక నానా తంటాలు పడి ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీళ్ళని వెంటనే స్పందించి వాళ్ళకి ఇంటి స్థలాలు మంజూరు చేయాలనేసి మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. అందరిలాగా మేము భూమిని ఆక్రమించాల, అయా మేము నిరుపేదలము, మాకు 2 సెంట్లు భూమి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేశాము. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము, ఆర్డీఓ కార్యాలయానికి ఇచ్చాము, అదేవిధంగా తిరుపతి తహసీల్దారికి, చంద్రగిరి తహసీల్దారికి ఇచ్చాము. హామీలే తప్ప ఇంతవరకు ఏ ఒక్క లిస్టు కూడా తయారు చేయడం లేదు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు జరిగే డెవలప్మెంట్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైంది. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో వారం రోజుల పాటు జరిగే వివిధ అప్లికేషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ విసి ఆచార్య భారతి, రిజిస్ట్రార్ ఆచార్య రజని, మైసూర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హేమంత్ కుమార్ విచ్చేసి ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వాళ్ళ మెయిన్ పర్పస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ అన్ని ఫీల్డ్స్లో, మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్స్లో
ప్రమోట్ చేయాలనేదే వాళ్ళు ఈ గ్రాంట్ రిలీజ్ చేసిన ఉద్దేశము. దాన్ని మేము నియర్లీ సక్సెస్ అయ్యామనే చెప్పాలి. ఎందుకంటే మా దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్, సోషల్ సైన్స్ స్టూడెంట్స్ ఆల్సో, తెలుగు, ఇంగ్లీష్, ఆల్ ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ నౌ. సో దే ఆర్ డెవలపింగ్ దేర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. దీని కింద మేము మైనర్ ప్రాజెక్ట్స్, స్టూడెంట్ ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తున్నాము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల మా యాక్చువల్గా మొత్తం ఫస్ట్ 70 lakh గ్రాంట్ శాంక్షన్ అయింది, తర్వాత 1.7 crores గ్రాంట్ శాంక్షన్ అయింది. సో దాంట్లో భాగంగా ఈ సెకండ్ ఇయర్ గ్రాంట్ 25 lakh. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలను కేటాయించేంత వరకు తమ పోరాటం ఆగదని, జైళ్లకు వెళ్లడానికి కూడా తాము సిద్ధమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామానాయుడు స్పష్టం చేశారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పేద ప్రజలు ఆందోళనకు దిగారు. ఎర్ర జెండాలు చేతపట్టి నిరసన చేపట్టారు. 120 ఎకరాల భూమి కబ్జాకు గురై దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భూమిని పేదలకు పంచాలని చెప్పి సిపిఐ నాయకత్వంలో ఎర్ర జెండాలు చేతపట్టి గుడిసి లేయడానికి అయితే ఈ రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అక్కడ నుంచి పోలీసు వ్యాన్లు పెట్టి ఉడాలపేటకి ఇతర పోలీటేషన్ తరలించి వారిని చెల్లాచెదరం చేశారు. అయినా భయపడకుండా గత సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి నినాద పత్రం ఇవ్వడం జరిగింది. స్వయాన ఈ ఆర్టీఓ గారే 612 సర్వే నెంబర్ భూమిలోకి వచ్చారు. ఇది గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉంది. దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఇతడ్రా చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలో ఆలోచన చేస్తామని చెప్తున్నారు. ఈరోజు కుండ్రపాకం వద్ద 612 సర్వే నెంబర్లో 2000 మందికి ప్రభుత్వ భూమిని ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ భూపారాయణం చేస్తున్నాం, అక్కడ పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకనే ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో పేదలతో అక్కడ 612 సర్వే నెంబర్లో ఇండ్లైనా వేపిస్తాం, జైల్లో అయినా ఉంటామని నినాదంతో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ఇక్కడ ఇచ్చే పేదలందరూ అర్జీలు ఇచ్చి వాళ్ళకు ఎవరైతే ఇల్లు లేని వారికి వెంటనే సర్వే చేసి ఇల్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున అక్కడ భూమిలో ఉండి ఇల్లు కట్టిస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. జగనన్న ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేస్తున్న పట్టాదారులను, సిపిఎం నాయకులను అక్రమ అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టిస్తానని చెప్పిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి ఇప్పుడు పట్టాలిచ్చి ఇళ్ల స్థలాలు చూపించలేదని సిపిఎం నాయకులు ఎద్దేవా చేశారు. తిరుపతిలోని జగనన్న ఇళ్ల స్థలాల కోసం తుడా క్వార్టర్స్ లో ఆందోళన చేస్తున్న పట్టాదారులను తిరుచానూరు పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టు చేసిన సిపిఎం నాయకులను, పట్టాదారులను తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న సిపిఎం నాయకులు స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయడంతో ఆందోళన విరమించారు. మాకు గతంలో కేటాయించిన తుడా క్వార్టర్స్ ప్రాంతంలోనే స్థలాలు చూపించాలని ఈవేళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలందరూ ఆ స్థలం వేలకు వెళ్తే ఈవేళ తిరుచానూరు పోలీసులు దౌర్జన్యంగా సిపిఎం నాయకులు జిల్లా కార్యదర్శి వందభాషి నాగరాజు గారిని, నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నాయకులను పరామర్శించడానికి వచ్చినటువంటి పేదలను కానీ నాయకులను కానీ పోలీసులు చాలా దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఇక్కడ రావడానికి లేదని చెప్పి చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చంద్రగిరి తిరుపతి రైల్వే స్టేషన్ మధ్య ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్ 100ను వర్చువల్ విధానంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మనం సాధిస్తున్నాము. మన దానికి ముఖ్య కారకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు, బీజేపీ గవర్నమెంట్. ఈరోజు ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ సుందరీకరణంగా ఉన్నది, అలాగే రైలు బోగీలు కూడా ఈరోజు స్వచ్ఛతగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి పరిపాలన అభినందిస్తున్నారు. ఈరోజు ఈ 41,000 crore రూపాయల రైల్వే అభివృద్ధి మన అమృత్ భారత్ పథకంలో ఈరోజు వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా కృషి చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎంఈఓ 1 బాలాజీ తెలిపారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో విజయ సాధన పేరుతో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MEO 1 బాలాజీ, MEO 2 భాస్కర్, దాత మబ్బు సూర్యనారాయణరెడ్డి, విశ్వనాథరెడ్డి, ప్రధానోపాధ్యాయులు మునిశేఖర్ హాజరై విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, క్వశ్చన్ బ్యాంక్ బుక్స్ అందజేశారు. విశ్వనాథ్ రెడ్డి సార్ అంటే మనం ఎక్కడో ఏమైనా దూరంగా ఉండాలనుకుంటే చూస్తే మనలో కలిసిపోయింటాడు ఇప్పుడు. అటువంటి చాలా సింప్లిసిటీ, హార్డ్ వర్కరు, హానెస్టీ, తర్వాత తాను చెప్పిన పని ఒకసారి పనిచి మాటిచ్చిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పనిటువంటి ఏకైక వ్యక్తి విశ్వనాథ్ రెడ్డి గారు. సో అటువంటి విశ్వనాథ్ రెడ్డి గారు తనకు సపోర్ట్గా ఉండి ఈరోజు సంకల్పం, ఈ సంకల్పంతో విజయ సాధన అనే పుస్తకాన్ని ప్రతి విద్యార్థికి అందించాలనే ఉద్దేశంతో మన పాఠశాలకు రావడం, SVJNM పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్కి మంచి పేరు తేవాలి, మీకు మంచి పేరు తేవాలి, స్టేట్లోనే కూడా ఈ స్కూల్కి ఇంకా మంచి పేరు తేవాలి అనేసి MEO గారు, EMEO గారు అందరూ కూడా కోరుకుంటున్నారు. అందుకే అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాను. నా సలహా ఏమంటే ఆ క్రమశిక్షణ, పట్టుదల ఈ రెండుగానుంటే నువ్వు సాధించందే ఏది ఉండదు. నా అనుభవం మీరు కూడా దాన్ని నేర్చుకోవాలి. తిరుపతి హతిరాంజీ మఠం తరపున ధార్మిక వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓం ప్రకాష్ దాస్ను ఇంటీరియర్ మహంత్గా దేవాదాయ శాఖ నియమించినట్లు పరిపాలనా అధికారి డిప్యూటీ కలెక్టర్ రమేష్ నాయుడు తెలిపారు. సోమవారం గాంధీ రోడ్లోని హతిరాంజీ మఠం ప్రధాన కార్యాలయంలో ధార్మిక వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమితులైన ఇంటీరియర్ మహంత్గా ఓం ప్రకాష్ దాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇంటీరియర్ మహంత్ కొరకు వారి వారి రిప్రజెంటేషన్స్ను ధార్మిక పరిషత్తుకు పంపించడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్స్లో వారి అర్హతలను వాటిని పరిశీలించి ఓం ప్రకాష్ దాస్ను ఇంటీరియర్ మహంత్గా పూజాది కార్యక్రమాలను నిర్వహించడానికి మాత్రమే, రిలీజియస్ యాక్టివిటీస్ చూడటానికి మాత్రమే ఇంటీరియర్ మహంతను ఏర్పాటు చేయడం జరిగింది. ఓం ప్రకాష్ దాస్ ఇప్పటి వరకు జపాలి హనుమాన్ మందిరంలో పూజారిగా పనిచేస్తున్నారు. గతంలో వీరు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకి ప్రతిరోజు నవనీత హారతిని తీసుకువెళ్ళే డ్యూటీ కూడా చేస్తున్నారు. ఆ డ్యూటీని వీరు 4 సంవత్సరాల కాలం పాటు నిర్వర్తించి ఉన్నారు. హాథీరామ్ బాబా కా పరంపరా హే, హాథీరామ్ బాబా పరంపరా నిభాయంగే ఔర్ సచ్చే ఇమాందారీ సే జో భీ హమ్కో దియా గయా నిభానే కే లియే ఉస్కో హమ్ ఫాలో కరేంగే ఔర్ అభీ తక్ జపాలి పూజారీ మే ఔర్ బాలాజీ కో మఖన్ భోగ్ ప్రసాద్ సేవా కియే హే ఔర్ ఇత్నా బడా సేవా కా మౌకా మిలా హే హాథీరామ్ మఠ్ మే సేవా కర్నే కే లియే వో భీ జో ఇమాందారీ సే జో భీ సేవా హే పూజా హే పూరా కరేంగే. అధిష్టానం ఆదేశిస్తే పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీని గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రవి విజ్ఞప్తి చేశారు. సోమవారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిసి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని అభ్యర్థించినట్లు ఆయన పేర్కొన్నట్లు చెప్పారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా ప్రతిరోజు గ్రామాల్లో తిరిగి ఎక్కడెక్కడైతే అభివృద్ధి చేయాలని అక్కడంతా అభివృద్ధి చేశాను. నవోదయ స్కూల్ తెచ్చాను, బస్సులు పోని రోడ్లకంతా రోడ్లన్నీ రిపేర్ చేసి బస్సు తార్ రోడ్లు వేసి బస్సు పోయేలాగా చేశాను. అది కాకుండా హాస్టల్స్ కట్టించాను, ఇలాంటి చాలా పనులు చేశాను అనమాట. మరి ప్రతి ఒక్క గ్రామానికి వాటర్ సప్లై చేయక కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుండి 21 crores తెచ్చి చేయించాను, వాటర్ సప్లై ఇచ్చాను అనమాట. ఆ 5 సంవత్సరాలు అభివృద్ధి లక్ష్యంగా నేను పనిచేసి అభివృద్ధి చేశాను కాబట్టి ప్రజల మద్దతు నాకు చాలా బాగుంది. ప్రజలు ఈరోజు కూడా నేనే కావాలని కోరుకుంటున్నారు. నాకు ఇస్తే మాత్రం గ్యారంటీగా నేను గెలవగలను, 100% గెలవగలను నమ్మకం నాకుంది. అధిష్టానం దయచేసి ఇస్తే నేను ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తాను. బలిజల ఓట్లతో రాజ్యాధికారం చేపట్టిన ప్రధాన పార్టీలు బలిజలను విస్మరించడం దారుణమని చిత్తూరులో బలిజ ఐక్య పోరాట సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిజ కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను కేటాయించాలని కోరుతూ సోమవారం చిత్తూరులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక నాగయ్య కళాక్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. చిత్తూరు ఐ రోడ్డు గుండా సాగిన ర్యాలీ గాంధీ విగ్రహం వద్ద ముగిసింది. తిరుపతి చిత్తూరు అనేది ఎప్పుడు వస్తా ఉండేది ఆనవాయితే ఈసారి ఎందుకు మిస్ అయిందో మాకు అర్థం కాలేదు. కాబట్టి మా సంఘం తరఫున మేము డిమాండ్ చేసేదేమంటే వేరే కులస్తుల గురించి మేము మాట్లాడటం లేదు. మా కులస్తులకి
జీడీ నెల్లూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కొత్తపల్లి మణి విజ్ఞప్తి చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని చేసి నాకు ఇచ్చినారంటే నేను మా నియోజకవర్గంలోనే లక్ష ఓట్లతో మెజారిటీ గెలుస్తాను. నాకు వర్గాలు లేదు, భేదము లేదు, అభిమానం ఉంది. అందరూ కూడా నాకు చూసి పనిచేస్తారు. అన్నగారు జగనన్న గారు ఆ రోజు నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు బాబు నెక్స్ట్ నీకు టికెట్ ఇస్తానని చెప్పి చెప్పినారు. ఆయన గారిని బతుకుంటే నాకు టికెట్ ఇచ్చున్ను అన్న జగనన్న నాయన ఆ రోజు నాకు మాట చెప్పినారు కాబట్టి మీరు పరిశీలించి నాకు కానీ మీరు కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ మనం ఇచ్చినారంటే నేను ఏ విధంగా పంచాయత్ సర్పంచ్ గా జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా స్టేట్ లో వచ్చి ఉత్తమ సర్పంచ్ గా అవార్డు పొందినను అదే విధంగా గంగాధర నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి నేను ఈ రోజు రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా కూడా నేను సరిదిద్దుతాను. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,160 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,762 రూపాయలు. వెండి 1 కేజీ ధర 71,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 73.80 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జపాన్ మూన్ మిషన్ అద్భుతం, తిరిగి ప్రాణం పోసుకున్న అంతరిక్ష నౌక. 19,000 కోట్ల డీల్కు కేంద్రం ఆమోదం. పాత క్షిపణి వ్యవస్థల స్థానంలో బ్రహ్మోస్. కుప్పంకి ఏమి చేయనోడు, రాష్ట్రానికి ఏం చేస్తాడు. చంద్రబాబుపై జగన్ ఫైర్. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు. రమణ దీక్షితులపై టీటీడీ వేటు. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు. స్పందనకు వెల్లువెత్తిన వినతులు. బాధితుల సమస్యలకు పరిష్కార వేదిక. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.